నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తీ తాజాగా నటించిన చిత్రం జపాన్ ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా అను ఇమ్యూనియల్ హీరోయిగా నటించింది డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎన్ఆర్ ప్రకాష్ బాబు ఎస్ఆర్ ప్రభు జపాన్ సినిమాను నిర్మించారు సునీల్ కీలక పాత్రను పోషించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ టీజర్ మంచి టాక్ ను తెచ్చుకున్నాయి భారీ అంచనాల నడుమ జపాన్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి జపాన్ సినిమా ఇలా ఎలా ఉంది ఖాతాలో మరో హిట్ పడిందా జపాన్ సినిమా హిట్ ఆ అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం జపాన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే సముద్ర ముడ్డున నివసించే జపాన్ చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారుతాడు చిన్న దొంగగా మొదలైన జపాన్ జర్నీ బంగారం దొంగగా మారుతాడు తన దొంగతనాలతో పోలీసులు ప్రభుత్వంలో జపాన్ అలజడిని సృష్టించేస్తాడు జపాన్ ను పట్టించుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు వీరి నుంచి జపాన్ ఎలా బయటపడ్డాడు జపాన్కు హీరోయిన్తో లవ్ ట్రాక్ ఎలా సెట్ అవుతుంది అనేది తెలియాలంటే థియేటర్స్ కు వెళ్ళి సినిమా చూడాల్సిందే విశ్లేషణ విషయానికి వస్తే జపాన్ ఒక డిఫరెంట్ జోనర్ సినిమా జపాన్ సినిమా చాలా కొత్తగా ఉంది ఈ మూవీ కథ బాగా సింపుల్ గా ఉన్నట్లుంది దాని సెటప్ నేపథ్యం మాత్రం చాలా కొత్తగా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఫైట్స్ దొంగతనాలతో నడుస్తుంది ఈ సినిమాలో కార్తి క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది డిఫరెంట్ మేనరిజంతో కార్తీ అద్దరగొట్టేశాడు అలానే ఈ మూవీలో చూస్తే కార్తీ చెప్పిన డైలాగ్ సూపర్ అసలు ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడ కాస్త సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి కార్తీ రొటీన్ హీరోలా కాకుండా సినిమాలో క్యారెక్టర్ కు తగ్గట్టుగా చూపించడంతో సక్సెస్ అయ్యారని చెప్పాలి సునీల్ కార్తీ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే అద్దరిపోయాయని చెప్పుకోవచ్చు హీరోయిన్ అను ఇమ్యూనియల్ కూడా ఇది ఈ సినిమా ప్లస్ అవుతుంది ఎస్వి వర్మన్ క్యాప్చర్ చేసిన విజువల్స్ కూడా సూపర్ అసలు జీవి ప్రకాష్ మంచి సంగీతాన్ని అందించారు పాటలు కూడా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ప్రతి క్యారెక్టర్ కు దర్శకుడు స్కోప్ ఇచ్చారు అనవసరం అనుకునే సీన్స్ చాలా రేర్గా ఉన్నాయి జపాన్ అన్ని ఫోన్ ఎలిమెంట్స్తో ప్రజెంట్ జనరేషన్కు రిఫ్లెక్ట్ చేస్తుంది జపాన్ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుంది ఏదో సమస్యలతో థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఓ రెండు గంటల పాటు అన్నీ మర్చిపోయి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది జపాన్ సినిమా జపాన్ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తి డిఫరెంట్ లుక్తో బంగారం స్మగ్గింగ్ చేసే వ్యక్తిగా అద్భుతంగా నటించారు ఇందుకోసం కార్తి కష్టపడ్డారని తెర మీద ఆయన చూస్తే అర్థమవుతుంది సినిమా సినిమాకు వైవిధ్యమైన క్యారెక్టర్ ను కోరుకునే కార్తీ ఈ సినిమాలో కూడా పూర్తి భిన్నమైనటువంటి క్యారెక్టరైజేషన్ యునిక్ గా కనిపించాడు కార్తీ ఇష్టపడే అమ్మాయి పాత్రలో అను ఇమ్యూనియల్ నటన చాలా బాగుంది పాత్రకి సరైన న్యాయం చేసింది తను సునీల్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో అద్దర కొట్టేశారు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ జపాన్ తో నటుడిగా పరిచయం అయ్యారు నటించిన మొదటి సినిమా అయినా ఆ ఛాయలు తన నటనలో కనిపించకుండా పాత్రకి న్యాయం చే మిగతా వారు తమ పరిధి మేరకు నటించారు ఈ సినిమాకు కార్తీ యాక్టింగ్ స్టోరీ డైరెక్షన్ మ్యూజిక్ ప్లస్ అయితే కాస్త ఓవర్ కామెడీ మైనస్ అని చెప్పాలి ఓవరాల్ గా జపాన్ అంటే జపాన్ అంతే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అలాగే కార్తీ ఫ్యాన్స్ కు జపాన్ ఫుల్ మీల్స్ అని చెప్పాలి